సునీత గారు రాస్తున్నారు విజయవాడ నుంచి దనత్రయోదశి రోజున ఎలాంటి దానాలు చేస్తే శుభప్రదం అని వీరి సందేహం వస్త్రములు నవధాన్యములు స్వర్ణము శక్తి ఉన్న ఎడల రజతము వెండి ధనము ఏ వస్తువుపైన మనకు వ్యామోహం కలిగించే విధంగా ఆ వస్తువు ఉంటుందో ఆ వస్తువును మనం విడిచిపెట్టాలి దానమంటే అర్థం వ్యామోహాన్ని తగ్గించుకోవడం వస్తువు పట్ల మనకు ఉండే ప్రేమ మమకారమే బాంధవ్యాన బంధాలే ఈ లోకం పట్ల మనకు రాగభావాలను అంటించి అంటిపెట్టుకునేలాగా చేస్తూ ఉంటాయి రాగభావాలకు అతీతంగా మనం వ్యవహరించాలి అంటే దాన గుణాన్ని పెంచుకోవాలి నాది కాదు నేను నిమిత్త మాత్రుడిని నాకు ఎంత అవసరమో అంత పరమేశ్వరుడు అందిస్తాడు అనే ఆలోచన పెంచుకోవడం కోసమే దానం ఏ వస్తువు పట్ల అయినా మనం దానం పెంచుకుంటే మమకారం పెంచుకుంటే దానం తగ్గించుకుంటే ఆ వస్తువు మనకు పాపంగా మారుతుంది శాపంగా పరిణమిస్తుంది ఏ విషయము ఏ వ్యక్తి ఏ వస్తువు ఏ మాట ఏ గుణము ఏ సందర్భము ఏ కార్యక్రమము మనకు ఇష్టంగా మారతాయో అవే మన మృత్యువుకు కారణమవుతాయి పూర్వం శృగ మహారాజు అనే ఒక చక్రవర్తి బ్రాహ్మణులకు గోవులను దానం ఇచ్చాడు దానం ఇచ్చిన తర్వాత ఒక ధేనువు పొరపాటున మళ్ళీ వచ్చి శృగ మహారాజు ధేనువుల మందలో కలిసింది వీటిని మళ్ళీ శృగ మహారాజు మణివకరికి దానం ఇచ్చాడు తనకు దానం ఇచ్చిన ధేనువు కనిపించకపోవడంతో ఆ మొదటి బ్రాహ్మడు రెండవ బ్రాహ్మణుడికి ఇచ్చిన ఆ మందలో తన ధేనువు ఉండడం చూసి గొడవ పడ్డాడు ఇద్దరూ వచ్చారు తప్పు తెలుసుకున్నాడు తిరిగి ఇవ్వమని ప్రార్థించాడు శృగ మహారాజు రెండవ బ్రాహ్మడు అంగీకరించలేదు ఇచ్చిన దానం మీద చర్చ చేసిన కారణంగా శృగ మహారాజు ఊసరవెల్లిగా జన్మించవలసి వచ్చింది కృష్ణావతారంలో సాంబుడు ప్రద్యుమ్నుడు బావిలో పడి ఉన్న ఆ ఊసరవెల్లిని వెలికి లాగడంతో కృష్ణ చేతి స్పర్శ కారణంగా శృగ మహారాజుకు శాప విమోచన కలిగింది అని మనకు భాగవతం వర్ణిస్తుంది కనుక ధనత్రయోదశి నాడు దానం చేసే గుణం పెంచుకోవాలి వస్త్రదానం శ్రేష్టమైనది అని మనకు సంప్రదాయం